हेरिटेज जनरल जगनमोहन रेड्डी गारु ఏమంటారు అంటే హెరిటేజ్ గురించి మనకి ఎందుకు అబ్బా ఏదో ఒకటి సావనాడు పాలు అమ్ముకుంటాడు పేరుగా అమ్ముకుంటాడు పిడకలు అమ్ముకుంటాడు మనకి ఎందుకు ఏదో ఒకటి సావని అంటాడు మేము చాలాసార్లు డిస్కస్ చేసాం సరే అంతా దొంగ కదా 420 కదా ఆ పాలు పెరుగు పేడ అంతా కూడా ఇన్ని వేల కోట్ల ఎట సంపాదించా అంటే ఏదో ఒకటి సావని అబ్బా పోని ఉండి మనకి ఎందుకు పేడ పిడకలు ఏదో ఒకటి అమ్ముకుంటాడు అంటాడు ఇదేంటి ఇది తమిళనాడు కేరళలో హెరిటేజ్ని బ్యాన్ చేశారు 2012లో ఇది ఆర్డర్ కేరళ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది మీరు అందరూ తీసుకోండి మీ పంపిస్తా దాంతో విషయం ఉంది చిన్నపిల్లలు కనుక పాలు తాగితే నరాల బలహీనత వస్తుంది మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి కాబట్టి ఈ పాలు హెరిటేజ్ పాలు మా రాష్ట్రాల్లో ఉంటాకిల్లా అని చెప్పి తమిళనాడు కేరళలో బ్యాన్ చేశారు ఈ రెండు హెరిటేజ్ పాలని సిగ్గులేదు సిగ్గుండాలి కదా చిన్న పిల్లలు తాగే పాలలో విషం కలపటాకి ఇయన్నీ పట్టించుకోడు ఈయన 10 కోట్లు పెట్టి హెరిటేజ్ పెడితే అది 10 20 వేల కోట్లు అయిపోయిందని చెబుతాడు ఎక్కడైంది నీ అవినీతి సొమ్ము అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ము అది పాల ఉత్పత్తులు వ్యాపారానికి సంబంధించింది చెప్పి దాంట్లో పెట్టుకుని బ్లాక్ వైట్ చేసుకుంటాకి పెట్టినటువంటి దొంగ కంపెనీ హెరిటేజ్ దీనికన్నా దౌర్భాగ్య కంపెనీ ఉందా ఈ దేశంలో కల్తీ పాలు కల్తీ పెరుగు కల్తీ మజ్జిగ కల్తీ కోవా కల్తీ పేడ కల్తీ దూడ అరవింద వాళ్ళకి నిన్న కూడా చెబుతాడు అరవింద వాళ్ళంట జగన్మోహన్ రెడ్డి గారి బినామీలంట ఈ రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఐదు రాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అరవింద కంపెనీ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అన్నమాట ఈ రెండు రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు అంట ఇప్పుడు నా ఓటేడు ఎవడన్నా బినామీగా పెట్టుకుంటే ఎవడు పెట్టుకుంటాను ఆ కారు డ్రైవర్ను లేకపోతే నాకన్నా చిన్నాళ్ళలో పెట్టుకుంటా ఇప్పుడు చంద్రబాబు నాయుడు బినామీ పెట్టుకోవాలంటే ఎవరిని పెట్టుకుంటాడు ఎవడ పనికి మన రాధాకృష్ణనో బీఆర్ నాయుడునో పెట్టుకుని డబ్బులు ఎత్తే వాళ్ళు ఏదో నడిపి కొడుతూ ఉంటారు అరవింద వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు ఏంటి అరవింద ఆస్తులు ఎంత అరవింద ఎప్పటి నుంచి వాళ్ళు కోటేశ్వరులు అరవింద కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ అంటారు సిగ్గు శరం ఉండాలి కదా అదొక ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళ అపర కోటేశ్వర్లు వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారానే అనేక వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రజలకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళని బినామీలు అని చెప్పడం ఏంటి ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఎవరికైనా బినామీలకు ఉంటారా ఇటువంటి సిగ్గుమాల చర్యలు వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి